Hi, hello everyone. Welcome back to our channel, Shadow Boxing Studio. Guys, ఈ రోజు మనం కొత్త టాపిక్ నేర్చుకుందాం. చాలా సింపుల్ అండ్ ఈజీ టెక్నిక్ ఒకటి చెప్తాను నేను మీకోసం. నా చుట్టుపక్కల లొకేషన్ ఎట్లా ఉందనేది మాత్రం కాన్సన్ట్రేట్ చేయకండి, నేను చెప్పేది కాన్సన్ట్రేట్ చేయండి. ఒకవేళ విన్ నాయిస్ కానీ ఏదైనా ఎయిర్ డిస్టర్బెన్సెస్ వస్తే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, బికాస్ నేను అవుట్డోర్లో షూట్ చేస్తున్నాను వీడియోస్, ఇండోర్లో షూట్ చేయడానికి నాకు ఒక స్టూడియో కానీ జిమ్ కానీ లేదు. అందుకని చెప్పి నేను అవుట్డోర్లో వీడియోస్ షూట్ చేస్తున్నాను. మీకు ఏమైనా ఎయిర్ డిస్టర్బెన్సెస్ ఉంటే దానికి నేనేం చేయలేను, ఐఎమ్ సో సారీ. నేను చెప్పే మొత్తం మీద కాన్సన్ట్రేట్ చేయండి, చుట్టుపక్కల దాని మీద కాన్సన్ట్రేట్ చేయకండి. స్టూడియోస్ ఏం లేవని చెప్పే కదా, నేను అవుట్డోర్లో ఎప్పుడు షూట్ చేస్తాను వీడియోస్, ఇండోర్లో షూట్ చేయడం నాకు అవ్వదు. సో అందుకని మ్యాక్సిమం ఎయిర్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, దానికోసం నేను సపరేట్ యాప్ యూస్ చేస్తున్నాను. అయినా కానీ ఎయిర్ డిస్టర్బెన్సెస్ నేను చాలా వస్తుంది. ఓకే, సో నాకేమి సోర్సెస్ లేకపోయినా కానీ ఉన్న ఒక మొబైల్ తోటి ఒక ఎక్స్టర్నల్ ఇంకో మొబైల్ పెట్టుకొని ఒక నార్మల్ చిన్న మైక్ పెట్టుకొని వీడియో షూట్ చేస్తున్నాను. మీకేమన్నా ఇబ్బందిగా ఉంటే ఐఎమ్ సో సారీ. సో మీకేదన్నా మీ మన నుంచి కూడా నేను మనీ ఏమీ అడగను, అంటే నా స్టూడియోకి సపోర్ట్ చేయండి, స్టూడియో డెవలప్ చేసుకుంటే నేను అడగను. సో నా ఓన్గా నేను డెవలప్ చేసుకుంటాను ఏదైనా సరే. సో మీకు నేను బాగా ఇస్తున్న అవుట్పుట్ ఇస్తున్నాను అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక ప్రతి వీడియోని నా వీడియో చూసి ప్రతి ఒక్కళ్ళు లైక్ చేసి కామెంట్ చేయండి, మీరు అందరితో షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను అట్లా చూసి వెళ్ళిపోకండి, నాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అంటే నాకు మనీ కాదు, మీ సపోర్ట్ అంటే నాకు లైక్స్, కామెంట్స్ కానీ, మీ షేర్స్ కానీ, మీ సబ్స్క్రిప్షన్స్ కానీ నాకు చాలా ఇంపార్టెంట్. ఓకే, సో చిన్న సింపుల్ టెక్నిక్ అని చెప్పా కదా, అసలు ఏంటంటే ఆ టెక్నిక్ పంచెస్ పవర్తో కొడతాను, పవర్తో కొట్టడానికి ట్రై చేస్తాను ప్రతిసారి. అంటే ఎట్లా అంటే పంచెస్ కొట్టినప్పుడు దాని ఎఫెక్ట్ చూపించడానికి మనం ఎక్కువ పుషప్స్ కానీ షోల్డర్ వర్కౌట్స్ కానీ ఎక్కువ చేస్తాం కదా, స్కిప్పింగ్స్ కానీ రన్నింగ్స్ కానీ, అవి ఇంపార్టెంట్. ఇవన్నీ కాకుండా ఇది ఒక చిన్న సింపుల్ టెక్నిక్ అనమాట, చాలా సింపుల్ టెక్నిక్ ఒకటి చెప్తాను చూడండి. బ్రీత్, మన బ్రీత్లోనే ఆల్మోస్ట్ పవర్ అంతా ఉంటుంది. ఓకేనా, సో మనం బ్రీత్ వదిలినప్పుడు మన ఎక్కువ పవర్ని కూడా ఎక్కువ బయటికి తెప్పించగలం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్ప్రింటర్ని చూసుకుంటే, ఒక స్ప్రింటర్ అంటే స్పీడ్ రన్నర్ అతను స్ప్రింట్స్ కొట్టేటప్పుడు ఎక్కువ పవర్ని చూపించడానికి ఎక్కువగా బ్రీత్ వదులుతాడు, ఇట్లా అంటుంటాడు. ఇట్లా అన్నప్పుడు ఏంటంటే ఎక్కువ పవర్ అనేది బయటకు వస్తుంటుంది. అట్లా వచ్చినప్పుడు బాడీని ఎక్కువ పవర్ జనరేట్ చేసినప్పుడు సేమ్ అదే పాయింట్ ఆఫ్ వ్యూలో అదే టెక్నిక్లో మన పంచ్లో కూడా ఎక్కువ పవర్ని జనరేట్ చేయొచ్చు. ఓకేనా, కాబట్టి మీరు చూడండి ఏమన్నా బాక్సెస్ ఏదైనా ప్రాక్టీస్ చేసేటప్పుడు అంటుంటారు, ఎందుకంటే వాళ్ళు కొట్టే ప్రతి పంచ్కి వాళ్ళు బ్రీత్ వదిలినప్పుడు ఎక్కువ ఎక్కువ కొంచెం పవర్ని జనరేట్ అవుతుంది, అది కొంచెం ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, కొంచెం చూపించు, చెట్ మీద చూపించు, చూడండి మీరు ఎట్లా ఉన్నాను కదా, నాన్న ఇట్లా వేరు చూశారు కదా, ఇది ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందో. గైస్, ఇది ఒక సింపుల్ టెక్నిక్ అన్నమాట, చాలా చిన్నది సింపుల్ టెక్నిక్. ఇది టెక్నిక్ మీరు మర్చిపోకండి, మీరు పంచెస్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇట్లా చేయండి, ఎక్కువ బ్రీత్ వదలండి. బ్రీత్ వదలని ఎక్కువ అలవాటు అయిందండి, కానీ మీకు ఎక్కువ పవర్ జనరేట్ చేసుకోవచ్చు టోర్నమెంట్స్లో కూడా. ఓకేనా, టోర్నమెంట్స్కి అయితే గమ్ సీల్ పెట్టుకోవాలి, అంటే టీత్ గార్డ్ పెట్టుకోవాలి, అది నేను ఫ్యూచర్ వీడియోస్లో చూపిస్తాను. ఓకే, సో ఇదే ఎప్పుడు ఇంకొకటి యూస్ అవుతుందంటే మనం పుషప్స్ చేసేటప్పుడు కూడా కిందకి వెళ్ళేటప్పుడు మనం బ్రీత్ తీసుకోవాలి, పైకి వచ్చేటప్పుడు అంటే కొంచెం హార్డ్గా ఉంటుంది పైకి కూర్చోడానికి, ఆ టైంలో బ్రీత్ని హోల్డ్ చేసి పెట్టుకోవాలి, లేదా బ్రీత్ని గట్టిగా ఒక్కసారి ఎక్సెల్ చేసా ఉంటుంది నోట్తోటి అని, ఎక్కువ పవర్ రావడం వల్ల ఎక్కువ ఈజీగా పైకి లభిస్తుంది. సేమ్ అదే పాయింట్ ఆఫ్ వ్యూలో అదే టెక్నిక్లో కూడా ఇక్కడ కూడా నేను చెప్తున్నాను, పంచెస్ డెలివర్ చేసేటప్పుడు బ్రీత్ని ఎక్కువ వదలండి, పవర్ ఎక్కువ జనరేట్ అవుతుంది. పంచెస్కి కాదు కిక్స్కి కూడా ఎక్కువ బ్రీత్ వదిలినప్పుడు ఏంటంటే ఎక్కువ పవర్ జనరేట్ అవుతుంది. సో ఈ వీడియో నేను మీకు నచ్చింది అనుకున్నాను, ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు షాడో బాక్సింగ్ స్టూడియో. బాయ్.